పోవై మాసం లేదా మేలునోమ మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 22వ రోజు, తిరుప్పావై 22వ పాసురం రోజు. కృష్ణుడితో మేం వచ్చాం కనుక కళ్ళు తెరిచి మమ్మల్ని చూడు అంటూ ఆండాళ్ 22వ పాసురంతో కొనసాగుతోంది. ఇదిగో ఇలా. అంగన్మా న్యాలత్తరసర్ అభిమాన భంగమాయ్ వంద నిన్ పళ్ళి కట్టిర్కీழే సంగం இருப்பார்போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போல செங்கண் சிறிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார்போல் அங்கண் இரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்தேனோரெம்பாவாய். ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. సుందర సువిశాల రాజ్యాల రాజులు గౌరవం భంగమైనాక వచ్చి నీ మంచం కింద గుమిగూడినట్టుగా వచ్చి చేరాం. తెరుచుకున్న మువ్వ నోరులాంటి కమలాల్లాంటి నీ ఎర్రని కళ్ళతో కొంచెం కొంచెం మమ్మల్ని చూడవా. జాబిల్లి సూర్యుడు లేచినట్టుగా సుందరమైన రెండు కళ్ళతోనూ మమ్మల్ని చూస్తే మాకు తగిలిన శాపాలు లేకుండా పోతాయి. ఓలాలా నా చెలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. మేము నీ దగ్గరికి రావడం సుందర సువిశాల రాజ్యాల రాజులు తమ గౌరవం భంగమైనాక నీ మంచం కింద గుమిగూడినట్టుగా వచ్చి చేరడం లాంటిదని ఆండాళ్ కృష్ణుడితో చెప్తోంది. చాలామంది రాజులు కృష్ణుడి వల్ల తమ గౌరవాన్ని పోగొట్టుకుని కృష్ణుడికి లొంగిపోయి ఆయన మంచం కింద గుమిగూడారట. గొప్ప గొప్ప రాజులు సైతం తాము అన్న భావం తొలగిపోయాక లేదా తమపై తమకు ఉన్న అభిమానం తొలగిపోయాక దైవం వద్దకు చేరుకున్నారు అన్నదాన్ని చెప్పకుండానే చెబుతోంది ఆండాళ్. సార్వభౌములైన వాళ్ల చేత స్తుతించబడ్డ కృష్ణుడికి సార్వభౌమ స్తుతః అనే నామం ఉంది. మువ్వను గమనిస్తే ఆ మువ్వకు సన్నని పగులు, ఆ పగులు లోపల ఒక పూస ఉండడం తెలుస్తుంది. ఆ పగులును తెరుచుకున్న మువ్వ నోరు అని సూచిస్తూ తెరుచుకున్న మువ్వ నోరు లాంటి అని అంటోంది ఆండాళ్. కంటిని కొద్దిగా తెరిస్తే ఆ తెరవడం మువ్వ నోరులా ఉంటుంది. అలా మువ్వ నోరులా కన్ను తెరిచి చూడమని చెప్పడం ఎంతో గొప్పగా ఉంది. కృష్ణుడు చూస్తే శాపాలు లేకుండా పోతాయని అంటోంది ఆండాళ్. ఆ చూడడం జాబిల్లి సూర్యుడు లేచినట్టుగా చూడాలట. ఎంతో గొప్పగా చెప్పింది ఆండాళ్.